ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే తొలి సిఎన్జీతో నడిచే ద్విచక్ర వాహనాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే త్రీ వీలర్ విభాగంలో సత్తా చాటుతున్న బజాజ్ ఆటో తాజాగా తన టూ వీలర్ వ్యాపారంలో సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా వచ్చే ఏప్రిల్ జూన్ త్రైమాసికం నాటికి తొలి సిఎన్జీ బైక్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బజాజ్ నుంచి సిఎన్జీ బైక్ తీసుకొస్తారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. 2025లో ఈ బైక్ మార్కెట్ లోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అంతకంటే ముందే ఈ సిఎన్జీ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు బజాజ్ ఆటో సన్నాహాలు చేస్తుంది. పర్యావరణ పరంగా సంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే సిఎన్జీ కారణంగా 50 నుండి 65% మేర ఉద్గార స్థాయిలు తగ్గుతాయని కంపెనీ ఎండి రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. సంప్రదాయ ఇంధన బైక్స్ తో పోలిస్తే కార్బన్ డైఆక్సైడ్ విడుదల 50%, కార్బన్ మోనాక్సైడ్ 75%, నాన్ మిథేన్ హైడ్రోకార్బన్స్ విడుదల దాదాపు 90% మేర తగ్గుతాయన్నారు. అలాగే సిఎన్జీ బైక్ తో ఇంధన నిర్వహణ ఖర్చులు సంప్రదాయ ఇంధన మోటార్ సైకిల్ తో పోలిస్తే భారీగా తగ్గుతాయన్నారు. మరోవైపు దేశానికి వినియోగదారుడికి సిఎన్జీ సరైన ఎంపిక అని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ అన్నారు. ఈ సెగ్మెంట్ లో మరిన్ని వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఒక బైక్ ని లాంచ్ చేసి మార్కెట్ డిమాండ్ ని పరీక్షించాలనుకోవట్లేదని, ఈ సెగ్మెంట్ లో వివిధ బైక్స్ ని లాంచ్ చేస్తున్నామని తెలిపారు. సిఎన్జీ మోటార్ సైకిల్స్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్ట్ఫోలియో ఉండాలన్నది తమ ఆలోచనగా తెలిపారు. పెట్రోల్ బైక్స్ తో పోలిస్తే కాస్త ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. 110 సిసి ఇంజిన్ సామర్థ్యంతో ఈ బైక్స్ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో బజాజ్ ఆటో సిఎన్జీ బైక్స్ ఎలా ఉంటాయి అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. టెక్నాలజీ, డిజైన్, ఫీచర్స్, ధర వంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.